సమిట్ ప్రారంభం. మొదటి రోజే 92 ఎంఓయూలు, 11,87,756 కోట్ల పెట్టుబడులు. ఏపీకి సంపూర్ణ సహకారం అందిస్తామన్న కేంద్ర మంత్రి గడ్కరీ. విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరైన మంత్రి, రాష్ట్రంలోని రోడ్ల కనెక్టివిటీకి 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటన. తనపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంపై స్పందించిన గవర్నర్ తమిళిసై. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తీవ్ర విమర్శలు, ఢిల్లీ కంటే రాజ్ భవనే దగ్గరగా ఉందని ట్వీట్. లంచం తీసుకుంటూ పట్టుబడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కె మదల్ విరూపాక్షప్ప కొడుకు 40 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న లోకాయుక్త. ఎమ్మెల్యే కార్యాలయం ఇంట్లో నుంచి 6 కోట్ల రూపాయలు స్వాధీనం. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 899 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 272 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. సోనియా గాంధీకి అస్వస్థత, గంగారాం ఆసుపత్రిలో చికిత్స, సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. 2024 లోక్సభ ఎన్నికలపై మమతా బెనర్జీ సంచలన ప్రకటన. టీఎంసీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి. బీజేపీకి వంతపాడుతున్న కాంగ్రెస్ సిపిఎంలతో పనిలేదని స్పష్టం. తనపై కేంద్రం పెగాసిస్తో నిఘా పెట్టిందన్న రాహుల్ గాంధీ. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించిన రాహుల్, చాలా మంది నేతల ఫోన్లలో పెగాసిస్ చెప్పించారని ఆరోపణ. అదానీ గన్లకు మద్దతిస్తున్నారన్న ఆస్ట్రేలియా మాజీ ప్రధాని. ఆస్ట్రేలియాలో అదానీకి బొగ్గు గన్లపై గతంలో ఆందోళనలు. అదానీ కంపెనీలపై తనకు పూర్తి గౌరవం ఉందన్న టోనీ అబాట్. 5% నష్టపోయిన టెస్లా షేర్లు. ఒక్క రోజులోనే 1.91 బిలియన్ డాలర్ల మస్క్ సంపద ఆవిరి. ప్రపంచ కుబేర్ల జాబితాలో 2వ స్థానానికి పడిపోయిన మస్క్.